రాజాంలో రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు విజయనగరం శ్రీకాకుళం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు శంకుస్థాపన చేశారు. గతంలో గ్రామాల్లో కక్షపూరిత వాతావరణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వచ్చిందని, ప్రస్తుతం ఎక్కడా వివాదాలు లేకుండా శాంతియుత వాతావరణం తీసుకొచ్చామన్నారు. మరి డ్రైనేజీలు, సీసీ రోడ్లు అన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి రోడ్డు చాలా అవసరం. ముఖ్యంగా మరి ప్రభుత్వం కోసం చెప్పాలంటే అందరం అనిపిస్తున్నాం, చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, పేపర్లు చూస్తున్నాం, మరి పెద్దల ఎంపీ గారు కూడా మాట్లాడవలసి ఉంది. అయితే ముఖ్యంగా మీ ప్రెసిడెంట్ చిన్నారావు అయితే అహార్నెస్లు కూడా, ముఖ్యంగా మహిళలందరూ తెలుసు, కొలాయిలు ఇవ్వడానికి కానీ, రోడ్లు వేస్తూ ఎప్పుడు రోడ్లు వేస్తూ ఎప్పుడు డ్రైనేజ్ కొడుతూ కష్టపడుతూ గత చరిత్రలో ఎప్పుడే విధంగా మరి భారతదేశ చరిత్రలో ఏ విధంగా జగన్మోహన్ గారు చేస్తున్నారో ఇక్కడ చిన్నారావు గారు మరి పెద్దలు మరి కాంతారావు గారు, బ్రహ్మనాయుడు గారు లాంటి ఇంకా మిగతా మీ గ్రామ పెద్దలు అంత సహకారంతో మరి ఆయన ఈ గ్రామాన్ని, ఈ పంచాయతీని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. నాకు తెలిసిందే ఎప్పుడు చెప్తుండేవాడు మహిళలకి నేను పూర్తిగా నీళ్ళు ఇస్తానని. మరి ఇంతకు ముందే అయితే గ్రామీణ రోడ్డు ఏంటి, ఇదే శారదీ గుండు అంతగా కొత్త అంతగా పలికి ఈ రోడ్డు చాలా అవసరం మనకి. అలా ట్రాఫిక్ అయిపోతుంది, హెవీ అయిపోతుంది, దూరం అవుతుంది. మరి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మీకు ఇప్పుడు రెండు పక్కల రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్డు కోసం అయితే అప్పట్లో మాకు ఎప్పటి నుంచో చెప్పు గ్రామీణ రోడ్డు అడిగి చేయించుకున్నాం. అదేవిధంగా ఈరోజు బీటీ రోడ్డు కానీ, అదేవిధంగా మీ గ్రామానికి కొలాయిలు వేశారు, అనేక సంక్షేమ పథకాలు మీ గ్రామానికి అన్ని విధాలుగా చేస్తూ మరి మీ గ్రామాభివృద్ధికి ఎంత కష్టపడుతున్న చిన్నమనాయుడు మిగతా పెద్దల సహకారంతో చేస్తున్నందుకు తప్పనిసరిగా మీ గ్రామానికి పెద్దల సహకారంతో మరి ఇప్పుడే చెప్పారు మరి ఎంపీ గారు ఉన్నారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, విక్రమబాబు గారు, అలాగే మన జిల్లా మంత్రులు ఈ పక్క సత్యబాబు గారు కానీ, ధర్మాల కృష్ణదాస్ గారు, వారందరి సహకారంతో నియోజకవర్గం